हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, ईरोजु मन वीडियो जुट्टु राले समस्यनु तग्गिंचे ओक अद्भुतमैन आयुर्वेद रेमेडी गुरिंची तेलुसुकुंदाम। फ्रेंड्स, प्रस्तुत रोजुल्लो चिन्न पेद्द अनि वयसुतो संबंधं लेकुंडा प्रति ओक्करिनी पट्टिपीडिस्तुन्न समस्य जुट्टु रालिपोवडं। చాలా మందిలో 30-40 ఏళ్లు దాటగానే బట్టతల వచ్చేస్తుంది। దీనంతటికి ముఖ్యమైనటువంటి కారణం జుట్టు ఎక్కువగా రాలిపోవడం। జుట్టు రాలిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి। అయితే మనం ఈ వీడియోలో ఒక మంచి హెయిర్ టానిక్ గురించి తెలుసుకుందాం। ఈ టానిక్ ను మీరు జుట్టుకు అప్లై చేసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గడంతో పాటు తలలో చుండ్రు కూడా తగ్గిపోతుంది। అలాగే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది। మరి ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఈ రెమెడీ ఏంటి, దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం। ఈ రెమెడీ కోసం మనకి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియెంట్ మెంతులు। మన అందరి ఇంట్లో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన ఇంగ్రీడియెంట్ మెంతులు। ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందించడం మాత్రమే కాకుండా కేశ సంరక్షణలో కూడా మెంతులు ప్రధాన పాత్ర పోషిస్తాయి। ఇప్పుడు మనం ఒక క్లీన్ బౌల్ తీసుకుని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల మెంతులను తీసుకోవాలి। తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేయండి। ఈ విధంగా మీరు రాత్రంతా మెంతులను నీటిలో నానబెట్టాలి। ఉదయానికి మెంతులు చక్కగా నాని కొద్దిగా ఉబ్బినట్లు అనిపిస్తూ ఉంటాయి। అలాగే మెంతులు నానబెట్టిన నీరు కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి। ఈ విధంగా మెంతులు బాగా నానబెట్టుకున్న తర్వాత ఒక బౌల్ ని తీసుకొని అందులోకి మెంతులని అలాగే మెంతి నీటిని కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పాత్రను తీసుకెళ్లి స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్ లో 5 నుంచి 10 నిమిషాలు మరిగించుకోవాలి। ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టి మరిగించడం వల్ల ఇందులో ఉన్న పోషకాలు అన్నీ కూడా నీటిలోకి పూర్తిగా వచ్చేస్తాయి। మెంతులలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే తో పాటు పొటాషియం, కాల్షియం, ఐరన్ వంటి మంచి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి। ఇవన్నీ కూడా మన జుట్టు పెరుగుదలకు బాగా హెల్ప్ చేస్తాయి। ఈ విధంగా 5 నుంచి 10 నిమిషాలు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి। ఫ్రెండ్స్, వీడియో క్లిప్ లో చూస్తున్నారు కదా, నీలం రంగు బాగా మారిపోయింది। ఇలా నీలం రంగు బాగా డార్క్ కలర్ లోకి వచ్చే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయండి। తర్వాత ఈ మెంతుల నీరు కొద్దిగా చల్లారనిచ్చి స్టెయినర్ సహాయంతో మనం మెంతుల నీటిని వడకట్టుకోవాలి। ఇప్పుడు మనకి కావాల్సినటువంటి హెయిర్ టానిక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది। చివరిగా ఇందులో ఒక అరచక్క నిమ్మరసాన్ని కూడా పిండి బాగా మిక్స్ చేయండి। ఫ్రెండ్స్, ఇక్కడ నేను నిమ్మరసాన్ని ఎందుకు కలుపుతున్నానంటే చాలా మందిలో జుట్టు రాలడానికి ముఖ్యమైనటువంటి కారణం డాండ్రఫ్। అయితే మనం ఈ నిమ్మకాయను మెంతి నీటిలో కలపడం వల్ల డాండ్రఫ్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది। డాండ్రఫ్ సమస్య లేకపోతే జుట్టు రాలే సమస్య కూడా ఉండదు। కాబట్టి మీరు జుట్టు రాలటాన్ని తగ్గించుకోవాలి అంటే ముందుగా మీ తలలో డాండ్రఫ్ లేకుండా చూసుకోవాలి। ఈ విధంగా నిమ్మరసాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తే మనకి కావాల్సినటువంటి హెయిర్ టానిక్ రెడీ అయిపోతుంది। ఇప్పుడు ఈ టానిక్ ని మీరు జుట్టుకు ఎలా అప్లై చేయాలంటే మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ లోకి ఈ మెంతి నీటిని ట్రాన్స్‌ఫర్ చేయండి। లేదంటే మీరు కాటన్ బాల్ ని ఉపయోగించి కూడా దీన్ని జుట్టుకు అప్లై చేసుకోవచ్చు। నేను ఇక్కడ స్ప్రే బాటిల్ లోకి ఈ నీటిని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను। ఇప్పుడు ఈ స్ప్రే బాటిల్ లో ఉన్న నీటిని జుట్టు మొత్తానికి బాగా స్ప్రే చేయండి। ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత 4 నుంచి 5 నిమిషాలు బాగా మర్దన చేయండి। ఈ విధంగా మసాజ్ చేయడం వల్ల జుట్టు కుదులకు మెంతి నీరు బాగా పడుతుంది। ఇలా అప్లై చేసిన తర్వాత 45 నిమిషాల నుంచి గంట వరకు ప్యాక్ ను జుట్టుకు అలానే ఉండనివ్వండి। గంట తర్వాత హెర్బల్ షాంపూని ఉపయోగించి తలస్నానం చేయండి। ఇలా మీరు ఈ హెయిర్ టానిక్ ను వారానికి 2 సార్లు మీ జుట్టు కుదులకు పట్టించి 4-5 నిమిషాలు మసాజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ మీకు కనిపిస్తుంది। జుట్టు రాలటం ఆగిపోతుంది, అలాగే తలలో డాండ్రఫ్, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు దూరమవుతాయి। ఇంకా మీ జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది। మరి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ టానిక్ ని ఒకసారి ట్రై చేయండి। మీ జుట్టును అందంగా ఆరోగ్యంగా పెంచుకోండి, జుట్టు రాలటాన్ని పూర్తిగా తగ్గించుకోండి। మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా, అయితే ఒక లైక్ చేయండి। ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। మరో మంచి బ్యూటీ టిప్ తో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।